ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర బీజేపీ రైతు దీక్ష రెండో రోజు కొనసాగుతుంది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డికి మద్దతుగా బీజేపీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు లీడర్లు. రియాక్ట్ అవుతా ఉన్నారంట. ఒక మంత్రి, వ్యవసాయ మంత్రి రైతుల ఆదాయం రెట్టింపు ఎక్కడ చేసిండు నరేంద్ర మోడీ గారు అని అడుగుతున్నాడు. పాపం ఆయన వయసు దాటిపోయినట్టున్నది, అవుట్డేటెడ్ పొలిటీషియన్ ఒకటి అయిపోయినట్టున్నాడు. 2014లో మీ యూపీఏ ప్రభుత్వం వదిలేసినప్పుడు ఎంత ఉండే ఎంఎస్పీలు, 20కు పైన పంటలు, జాతీయ పంటలు, ప్రతి ఒక్క పంట మీద డబల్ కాదు డబల్ కంటే ఎక్కువ ఎంఎస్పీలు పెంచిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం. కనీస చిన్న చిన్న పంటలకు కూడా ఏమి చేయని దౌర్భాగ్యపు ప్రభుత్వం కేసీఆర్ నడిపిండు, ఇవాళ రేవంత్ నడుపుతా ఉన్నాడు. మీరు చేసిన వాగ్దానాలు, మీరు చేసిన హామీలు ఇవాళ పచ్చి మోసంగా మిగిలిపోయినాయి. భారతీయ జనతా పార్టీ ఇదే రకంగా మహేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో, పార్టీ ఇతర నాయకుల నాయకత్వంలో రైతుల కోసం చేపడుతున్న ఈ పోరాటం ప్రతి జిల్లాకు కూడా విస్తరించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. తప్పనిసరిగా ప్రతి జిల్లాకు కూడా ఇది విస్తరిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకే కాదన్న, నువ్వు టీఆర్ఎస్ వాళ్ళకు కూడా రైతులను యాడ్ చేసినావు. ఇక హైడ్రా నిన్న కోర్టు ఏదో చివాట్లు పెట్టినట్టున్నది. ఆదివారం, శనివారం, ఆదివారం కూడా ఏమి ఆ 2 రోజుల్లోనే ఎందుకు కూల్చేస్తున్నారు? కోర్టు స్టేలు ఉన్నా కూడా మీరు కోర్టు ధిక్కారం చేస్తున్నారు, హైకోర్టు కూడా కూల్చేస్తారా? అనేక చివాట్లు రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టింది కోర్టు. హైడ్రా అన్నది ఇట్ ఈస్ అ మియర్ ఎక్స్టార్షన్. కాంగ్రెస్ అని కూలగొట్టలేదు, సుట్టాలే కూలగొట్టలేదు, తురుకోలే కూలగొట్టలేదు, ఓల్డ్ సిటీకి పోలేదు. గరీబ్ వాళ్ళకి ఓ 10 మంది ఎక్కువ ఎందరియో చాలామంది కూలగొట్టినారు. పెద్ద పెద్ద ఫ్లాట్లు కూడా కూలగొట్టినరు. గరీబ్ వాళ్ళకి కూల్చేసి పైసలు ఉన్నోని భయపెట్టించి వాడు తీసుకొచ్చి పైసలను ఇచ్చి, ఇదంతా ఒక ఎక్స్టార్షన్ స్కీమ్ తప్ప హైడ్రా ఇంకేమీ కాదు. ఇక రేపో మాపో కోర్టు స్టే ఇస్తుంది, బంద్ చేయమని చెప్తుంది. మీ జమ చేసుకున్న పైసలు రేవంత్కి అలవాటేది, ఎక్స్టార్షన్ చేసుడు, బ్లాక్మెయిల్ చేసుడు. కాబట్టి హైడ్రా ఇస్ నథింగ్ బట్ అన్ ఎక్స్టార్షన్ ప్రోగ్రామ్. అది ఇప్పుడు దగ్గర పడ్డది, కోర్టు ఇంటర్ఫియరెన్స్ తోటి అతి తొందరలో బంద్ అవుతుంది, బంద్ కావాలి కూడా. ఎక్కడ లేని ప్రేమ మూసి మీద వస్తుంది వీళ్ళకి. ఒకటేసారి మూసి పక్కకున్నానికి ఇల్లు చూపెట్టినాక ఇల్లు కూలగొట్టు, ఇల్లు ఇచ్చినాక కూలగొట్టు. ఎఫ్టీఎల్ల మీద పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లు ఎవడినన్నా నువ్వు ప్రాసిక్యూట్ చేసినావా? ఎవడి మీద కేసు వేసినావా? ఎవడి మీద సస్పెండ్ చేసినావా? గరీబ్ వాళ్ళని ఇల్లు కూలగొట్టుడు తప్ప ఇది ఏమీ కాదు. అది కూడా సంపన్నుల దగ్గర పైసలు వేసుకపోనీకే ఒక మంచి ఎక్స్టార్షన్ ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డి గతి కొద్ది కాలంగా చేసి జేబులు నింపుకున్నాడు తప్ప ఇంకేమీ లేదండి. హైడ్రాలో సమాజానికి మనకు వచ్చేది ఏమీ కాలేదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, తురుకోని ముట్టుకోలేదు, కాంగ్రెస్ వాడిని ముట్టుకోలేదు, చుట్టాలని ముట్టుకోలేదు. పాపం గరీబుడు బకర. రుణమాఫీ వాయే, 500 రూపాయల బోనస్ వాయే, పంట నష్టం ఏమైంది, ఫసల్ బీమా యోజన ఏమైంది, అవన్నీ పక్కకు పెడితే చిన్న చిన్నవి కూడా పోతున్నాయి. అక్కడి నుంచి సీడ్ సబ్సిడీ ఏమైంది, పాలియావు సబ్సిడీ ఏమైంది, డ్రిప్ సబ్సిడీ ఏమైంది. అదే కాక వీళ్ళు ఏం చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తలేదంటున్నారు. కిసాన్ క్యాయే దుగ్ని అన్నారు, ఏమైంది అని అంటున్నారు. ఇక్కడ దుగ్నే కాదయ్యా, ఎక్కువైంది, అంతకంటే ఎక్కువైంది. ఈరోజు తెలంగాణలో రైతాంగం ఉందంటే, ఇంతో అంతో వస్తుందంటే ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం వల్ల. మళ్ళీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసేటివి మేం చేసినా అని గొప్పగా చెప్పుకుంటుండ్రు. ఈరోజు అందరు మర్చిపోతుండ్రు, భారతదేశంలో పంటలు మంచిగా వండుతున్నాయి, వరి వడ్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, మనం అవసరం ఉన్న దానికంటే ఎక్కువ వరి వండిస్తున్నాము. అయినా కూడా, అవసరం లేకున్నా కూడా
రైతులను ఆదుకుంటేందుకు మన తెలంగాణ రైతాంగానికి ఏడాదికి 24,000 కోట్లు ఇస్తున్నారు. దాంతో తెలంగాణ రైతాంగమే కాదు, తెలంగాణ ఎకానమీ దాంతో నడుస్తున్నది. అంటే లెక్క పెట్టండి, 40 లక్షల రైతులు ఉన్నాయి, 24,000 కోట్లు వస్తుందంటే ప్రతి రైతు కుటుంబానికి దాదాపు 38,000 కోట్లు వస్తున్నాయి. అదే కాక ఫర్టిలైజర్ సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ వస్తుంది, అదే కాక 6,000 రూపాయలు వస్తున్నాయి. అంటే దాదాపు ప్రతి కుటుంబము, రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 50,000 రూపాయల కంటే ఎక్కువ వస్తున్నాయి. కానీ వీళ్ళనేది ఏంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసలేదు, చేసేటవన్నీ అక్కడనే, కానీ చెప్పుకునేది వీరు. రైతాంగం ఇది గుర్తించింది, పైసలు లేని సమయంలో దివాలా తీసిండ్రు, ప్రభుత్వమే చక్కగా నడుస్తలేదు, రోడ్లు చక్కగా లేవు, దాని మీద 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. కానీ తప్పు పట్టే దేవరు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇక్కడ కాంగ్రెస్ వల్ల, వాళ్ళ చేతులు ఏమి లేదు. అక్కడ ఢిల్లీ నుంచి అయినా వాళ్ళ 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఇక్కడ ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఇప్పుడు రైతాంగానికి ఒక్క పైసా ఒక్క గ్యారంటీ అందుతలేదు. చూడబోతుంటే ఇద్దరు ఒకటే తీరుగా ప్రవర్తిస్తుండ్రు, కానీ ఇప్పుడైతే నాకు నమ్మకం వచ్చింది, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, ఇద్దరు ఒకటే. నైతిక విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు వస్తే జరిగే పరిణామం ఇది. డిసెంబర్ 9 నాడు వీడియో విజువల్స్ ఉన్నాయి. వేరే దేశాల నుండి ఆ చట్టాల ప్రకారం మీకు ఏం శిక్ష చేసేవాళ్ళు అని తెలియదు, కానీ బహిరంగంగా వీడియోలో చెప్పావు. ఎవరన్నా రుణాలు తీసుకోకపోతే వెంటనే వెళ్ళి బ్యాంకులకు 2 లక్షల రుణం తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఆ రోజు చెప్పాల్సింది, ఈ షరతులు వర్తిస్తాయి, ఈ కండిషన్ వర్తిస్తాయి. నీ వల్ల ఈరోజు రాజకీయ నాయకులే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు రాజకీయ వ్యవస్థ. ఈరోజు తెలంగాణ ప్రజల దిక్కు, ఆశ మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నది. 36% ఓట్లు తీసుకొని, వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రైతుల పక్షాన్ని ఈరోజు నిలబడ్డాము, కొట్లాడుతున్నామంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రతిపక్ష నాయకుడు పత్తా లేడు, ఉన్నాడా లేడా తెలియదు, ఫామ్ హౌస్లో ఉన్నాడంటే కూడా బయటికి రావట్లేదు. అది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా ఉన్న బాధ్యత, తెలంగాణ ప్రజలు అప్పచెప్పిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీదనే ఉంది. ఇద్దరు ఎవరో ఒక్కరు రాజీనామా వేయండి, అయితే ముఖ్యమంత్రి గారిని రాజీనామా వేయాలి, హరీష్ రావు రాజీనామా వేయాలి.